హాయ్, ఏపీ ఎంసెట్ 2020 ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి స్టూడెంట్స్కి చాలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ కౌన్సిలింగ్ గురించి. కొంతమంది ఏంటంటే ఫేజ్ వన్లో సీట్ సరిగ్గా అంటే వాళ్ళు అనుకున్న బ్రాంచ్ రాలేదని చెప్పేసి ఫేజ్ టూలో పార్టిసిపేట్ చేయొచ్చా, సో ఈ దీనికి సంబంధించి రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ అన్ని డౌట్స్ కూడా ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం. ఓకేనా? మీకు అడ్మిషన్ సంబంధించి ఫేజ్ వన్ ఫేజ్ టూ అడ్మిషన్ సంబంధించి 99% డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ వీడియో ద్వారా. సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఒక బెల్ అకౌంట్ ఉంది, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏపీ ఎంసెట్ 2020 అడ్మిషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఆన్సర్స్ అన్నమాట. ఓకే, సో ఫేజ్ వన్ ఇక్కడ ఇచ్చారు, ఫేజ్ టూ కౌన్సిలింగ్ ఇచ్చారు, రిమార్క్స్ ఇచ్చారు. ఫేజ్ వన్ కౌన్సిలింగ్, సపోజ్ మీలో ఎవరైనా సరే ఫేజ్ వన్ కౌన్సిలింగ్లో మీకు సీట్ అలాట్మెంట్ జరిగి మీరు సెల్ఫ్ రిపోర్ట్ అయ్యి అలాగే కాలేజీలో రిపోర్ట్ చేసింటే కనుక అలాంటి వాళ్ళు చేసింటే, సో ఈ కేటగిరీ స్టూడెంట్స్ మొత్తం ఫేజ్ వన్లో సీట్ అలాట్మెంట్ జరిగి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చి తర్వాత కాలేజీలో మీ రిపోర్టింగ్ ఇచ్చింటే కనుక ఇలాంటి స్టూడెంట్స్ ఫేజ్ టూలో పార్టిసిపేట్ చేయకపోతే, ఫేజ్ టూలో పార్టిసిపేట్ చేయకపోతే మీకేం జరుగుతుందంటే ఫేజ్ వన్లో వచ్చిన సీటే ఫైనల్ అలాట్మెంట్ అన్నమాట. ఓకేనా? సో అది ఫస్ట్ మీనింగ్ అన్నమాట దీనికి, సీట్ అలాటెడ్ ఇన్ ఫేజ్ వన్ విల్ బి రిటైన్డ్. తర్వాత ఎక్సైజ్డ్ ఫ్రెష్ ఆప్షన్స్ అండ్ సీట్ ఇస్ అలాటెడ్. ఫేజ్ టూలో మీరు కనుక ఆప్షన్స్ పెట్టుకొని మీకు గనక సీట్ అలాట్మెంట్ జరిగితే గనక అలాంటి సిచ్యువేషన్లో మీకేం జరుగుతుందంటే ఫేజ్ టూలో ఉన్న కాలేజ్ ఫైనల్ కాలేజ్ మీకు, ఓకేనా? ఫేజ్ వన్లో వచ్చిన కాలేజు క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్సైజ్డ్ ఆప్షన్స్ అండ్ నో సీట్ ఇస్ అలాటెడ్ అంటే మీరు ఫేజ్ టూలో ఆప్షన్స్ పెట్టుకున్నారు కాకపోతే సీట్ అలాట్మెంట్ జరగలేదు, అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఫేజ్ వన్లో వచ్చిన కాలేజే మీకు ఫైనల్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరిగింది, మీరు ఆన్లైన్లో రిపోర్టింగ్ ఇచ్చారు కాకపోతే కాలేజ్లో రిపోర్ట్ చేయలేదు. సో ఇలాంటి స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకపోతే అప్పుడేం జరుగుతుందంటే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరగదు, అంటే మీ సీట్ ఫేజ్ వన్ సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఎక్సైజ్డ్ ఫ్రెష్ ఆప్షన్స్ అండ్ సీట్ ఇస్ అలాటెడ్ మీరు కనుక ఫేజ్ టూలో ఆప్షన్స్ పెట్టుకుంటే కనుక మీకు సీట్ అలాట్మెంట్ జరిగితే కనుక అప్పుడేం చేస్తారు ఫేజ్ టూ కాలేజ్ మీకు ఫైనల్ చేసి ఫేజ్ వన్ అనేది క్యాన్సిల్ చేస్తారు, ఫేజ్ వన్ క్యాన్సిల్ చేస్తారు. తర్వాత ఎక్సైజ్డ్ ఆప్షన్స్ అండ్ నో సీట్ ఇస్ అలాటెడ్ సో మీరు ఆప్షన్స్ పెట్టుకున్నారు సీట్ అలాట్మెంట్ జరగలేదు, అలాంటప్పుడు ఏం చేస్తారు మీకు నో సీట్ ఇస్ అలాటెడ్ అండ్ ఫేజ్ వన్ సీట్ ఇస్ క్యాన్సల్డ్, మీకు ఫేజ్ వన్ సీట్ క్యాన్సిల్ చేస్తారు, ఫేజ్ టూలో కదా మీకు సీట్ రాలేదు, సో చాలా నష్టపోతారు మీరు. తర్వాత థర్డ్ కేసు, సీట్ అలాటెడ్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ చేశారు కాకపోతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, కాలేజ్లో రిపోర్ట్ చేయలేదు, అలాంటి స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకపోతే మీకు సీట్ అనేది రాదన్నమాట. తర్వాత సెకండ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ జరిగితే కనుక సెకండ్ ఫేజ్లో మీకు ఏదైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో అదే కాలేజ్ ఫైనల్, ఫేజ్ వన్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ జరగకపోతే అప్పుడేం చేస్తారు మీకు మొత్తానికి సీట్ రాదు. తర్వాత ఫోర్త్ కేసు, సీట్ నాట్ అలాటెడ్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫస్ట్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయలేదు, లేదు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ రాలేదు, అప్పుడేం చేస్తారు మీరు సెకండ్ ఫేజ్లో ఫ్రెష్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, సీట్ అలాట్మెంట్ జరుగుతుంది మీకు. తర్వాత ఏం చేస్తారంటే మీకు ఫేజ్ టూలో వచ్చిన సీటే ఫైనల్ అలాట్మెంట్ అన్నమాట. సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్.
సో దాదాపు మనకి 4 కేసు అయితే ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చేసి మళ్ళీ చెప్తాను చూడండి, ఫస్ట్ కేసు వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేసింటే కనుక మీకు సీట్ అలాట్మెంట్ జరిగింటే, సెల్ఫ్ రిపోర్టింగ్ అయ్యింటే, అలాగే కాలేజీ రిపోర్ట్ చేసింటే కనుక ఇక్కడ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకపోతే మీకు ఫస్ట్ ఫేజ్ సీటే ఫైనల్ అలాట్మెంట్ అనమాట. ఓకేనా? సో ఇలాగ రకరకాల సిచ్యువేషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇది మీరు చదువుకుంటే కనుక మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది, నీట్గా. ఓకేనా? నేనైతే కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను, ఇది నేను పీడిఎఫ్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, చదువుకోండి ఒకసారి, నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. దాని ప్రకారంగా మీరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.